జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరి నివాసంలో మోకిల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటలకు పైగా తనిఖీలు చేస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ రైడ్ లో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడు, సరఫరా ఎవరు చేశారనే దానిపై కూపిలాగుతున్నారు. విజయ్ మద్దూరి ఫోన్ దొరికితే అసలు నిందితులు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో విజయ్ మద్దూరి సెల్ ఫోన్ కోసం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44 లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఈ విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు ఎన్ని గంటల నుంచి తనిఖీలు చేస్తున్నారు, ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఎస్, జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ముఖ్యుల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహిస్తున్న క్రమంలో ఇటు రాజ్పాకాల పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో చాలామంది ఆ క్లోజ్ అసోసియేట్స్ అతనికి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనడము, పార్టీకి సంబంధించి అందులో విజయ్ మద్దూరి అక్కడ డ్రగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సో దాని తర్వాత విజయ్ మద్దూరిని పోలీస్ స్టేషన్, ముఖ్యుల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కొంతవరకు విచారించారు. విచారించిన తర్వాత కేవలం కన్జమ్ చేశాడు, కేవలము ఆ కొకైన్ తీసుకున్నట్లు మాత్రమే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చి పంపించడంతో పాటు అందుబాటులో ఉండాలి, విచారణకి ఎప్పుడు పిలిచినా హాజరు కావాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ విజయ్ మద్దూరి తెల్లారి మళ్ళీ కూడా విచారణకి రావాలి అని చెప్పినప్పుడు రాకపోవడంతో పాటు ఆ పార్టీ జరుగుతున్న టైంలో పోలీసులు ఎవరైతే అక్కడ పార్టీలో అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో ఆ టైంలో విజయ్ మద్దూరిని కూడా క్వశ్చన్ చేసినప్పుడు అతని మొబైల్ కాకుండా పార్టీలో ఉన్న మరొక మహిళకు సంబంధించిన మొబైల్ ఫోన్ ఇవ్వడము, సో దాని తర్వాత మరుసటి రోజు ఆ మహిళ కూడా తన మొబైల్ ఫోన్ కావాలి అంటూ కూడా మొగిల పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి విజయ్ మద్దూరి జూబ్లీ హిల్స్ నివాసంలో దాదాపు ఒక 2.5 అవర్స్ నుండి కూడా పోలీసులు, మొగిల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయ్ మద్దూరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ నుండి కొంతవరకు సమాచారం సేకరించడంతో పాటు ఆ మొబైల్ ఫోన్ సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ కొకైన్ తీసుకున్నాడు, డ్రగ్ టెస్ట్లో కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ మొబైల్ ఫోన్లో కాల్ డేటా అనుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ చాట్ సంబంధించి డ్రగ్స్ సంబంధించిన లింక్స్ ఏమైనా ఉన్నాయా అనే దర్యాప్తు కూడా చేయాల్సి ఉంది అని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోవడము, తన మొబైల్ కాకుండా వేరే మహిళకు సంబంధించిన మొబైల్ నెంబరు ఇవ్వడం కూడా ఈ కేసు సంబంధించి చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు మొగిల పోలీసులు దాదాపు 2.5 గంటలుగా కూడా విజయ్ మద్దూరి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ సంబంధించిన విషయాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఇంట్లో కొంతవరకు సోదాలు ప్రస్తుతము కీలకంగా మారాయనే ఈ కేసుకు అని చెప్పాలి. సో విజయ్ మద్దూరి మాత్రము లోపల ఉన్నాడా లేడా అనేది చాలా వరకు ఒక హైడ్ అయిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అట్ ది సేమ్ టైం 2 రోజులు సమయం కోలారు కాబట్టి 31వ తేదీ విచారణకి హాజరు కావాలి అంటూ న్యాయస్థానం కూడా కొంతవరకు ఆదేశాలు జారీ చేసింది. ఇటు రాజ్పాకాల పార్టీ ఏర్పాటు చేశాడు కాబట్టి రాజ్పాకాల సంబంధించిన అడ్వకేట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. 2 రోజులు సమయం కావాలి అని ఏదైతే న్యాయస్థానాన్ని కోరారో న్యాయస్థానం దానికి అంగీకరించి 2 రోజుల సమయం ఇచ్చింది. 2 రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని చెప్పింది. సో ఇప్పుడు రాజ్పాకాల, విజయ్ మద్దూరి ఇద్దరు కూడా అందుబాటులో లేరు అనేది మనకు అంటున్న ఇన్ఫర్మేషన్. సో విచారణకి హాజరవుతారా, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి పీక్ టైంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి విజయ్ మద్దూరి నివాసంలో ఒక్కసారిగా మొగిల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనకి ఆఫ్ ది రికార్డ్ పోలీస్ అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఏదైతే మొబైల్ ఫోన్ విషయంలోనే కీలకంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నాము, మొబైల్ ఫోన్లో కొంతవరకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే డ్రగ్స్ సంబంధించిన లింక్స్ అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించి ఆల్రెడీ ఇతను తీసుకున్నాడు అనేది డ్రగ్ టెస్ట్లో తేలింది కాబట్టి ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేశారు, అసలు డ్రగ్స్ ఏ విధంగా తీసుకున్నాడు, ఎంతకాలంగా ఈ రకమైన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాడు, సో ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ కాల్ డేటా అనుకోవచ్చు, వాట్సాప్ సంబంధించిన ఆ చాటింగ్ కీలకంగా మారుతుంది కాబట్టి ఆ మొబైల్ ఫోన్ విషయంలోనే ప్రస్తుతం విజయ్ మద్దూరి నివాసంలో మొగిల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లయితే ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఉంటుంది. సో సోదాలు మొత్తం పూర్తయిన తర్వాత ఒకవేళ పోలీసులు దీనిపైన బ్రీఫ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సౌజన్య, రైట్ అజయ్, థ్యాంక్ యూ.